ఈరోజు మన వీడియోలో జిగురు వాసన లేని మొలకలు ఏ విధంగా తయారు చేయాలో అది మన ఇంట్లో చూపించబోతున్నాను. ఇది డాక్టర్ మంజిన్ సత్యనారాయణ రాజు గారి స్టైల్లో అన్నమాట. నేను ఆయన చెప్పిన స్టైల్లో అంటే విధానంలో ట్రై చేశాను, సక్సెస్ఫుల్గా మొలకలు అయితే వచ్చాయి. అది కూడా వాసన జిగురు లేకుండా మీకు కూడా మన వీడియోలో ఒకసారి చూపిద్దామని అనుకుంటున్నాను. మన ఛానల్లో కేవలం ఇలాంటి వీడియోలు మాత్రమే కాకుండా కుకింగ్, గార్డెనింగ్, ట్రావెల్, డెకరేషన్ సంబంధించిన వీడియోలు కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో మీరు ఒకసారి ఆ వీడియోస్ చూసి మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను మొలకలు తయారు చేయడానికి ఇక్కడ పెసలు, శనగల్ని తీసుకున్నాను. వాటిని ఫస్ట్ ఒకసారి శుభ్రంగా కడిగి 12 గంటల పాటు నానబెట్టాను అనమాట, ఇలా వేరువేరు గిన్నెల్లో. ఆయన చెప్పిన చిన్న చిన్న టెక్నిక్స్ మనం ఫాలో అయితే కనుక అసలు వాసన ఉండవు, మనం తయారు చేసిన మొలకలు జిగురు కూడా ఉండవు అనమాట. అయితే మనం ఆయన చెప్పిన ప్రాసెస్లో చేసినా కూడా మొలకలు రావట్లేదు అంటే మనం తీసుకున్న పెసలు కానీ శనగలు, గోధుమలు ఏవైతే తీసుకున్నామో అవి మంచి క్వాలిటీ సీడ్స్ కాదు అని అర్థం. సో మనం ముందు మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడే క్వాలిటీ సీడ్స్ని తెచ్చుకోవాలి. అలాగే ఇప్పుడు మనం 12 గంటల పాటు నానబెట్టాం కదా, వాటిని శుభ్రంగా కడిగేసి ఒకసారి అందులో ఉన్న వాటర్ని అంతా తీసేయాలన్నమాట. సో ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ మాత్రమే ఫాలో అయితే మనం చక్కగా మొలకలు తయారు చేయొచ్చు. ఇప్పుడు వాటర్ అంతా తీసేసాం కదా ఈ శనగలు పెసల్లో, వాటిని ఇలా ఒక మంచి క్లాత్ మీద ఆరబెట్టాలన్నమాట ఫ్యాన్ కింద. ఇలా ఆరబెట్టడం వల్లే మొలకలు జిగురు వాసన రావు. అలా ఒక హాఫ్ అన్ అవర్ ఫ్యాన్ కింద ఆరబెట్టిన తర్వాత ఇలా మనం ఆ క్లాత్ని కట్టేస్తాం అనమాట, మూట కడతాం. ఈ మూట కట్టిన దాన్ని మనం 24 గంటల తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మొలక ఎంత పొడుగు వచ్చిందో చూద్దాం. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి మొలక ఎంత పొడవచ్చిందో. మొలకలు తినడం వల్ల చాలా పోషక పదార్థాలు మన శరీరానికి కావాల్సినవన్నీ కూడా అందుతాయన్నమాట. చూడండి పెసలు శనగలు 24 గంటల తర్వాత ఇంత పొడుగు వచ్చాయన్నమాట. మీకు ఎక్కడ జిగురుగా కనిపించట్లేదు చూడండి. అదే మనం 48 గంటల తర్వాత ఓపెన్ చేస్తే ఇంత పొడుగు వస్తుంది అనమాట. మినిమం 36 నుంచి 48 గంటల మధ్యలో మనం కనుక ఓపెన్ చేయకుండా అలా ఉంచితే మొలక బాగా పొడవుగా వస్తుంది. ఎంత పొడవు వస్తే అంత మంచిది అన్నమాట ఆరోగ్యానికి. సో ఇవన్నీ కూడా ఆయన చెప్పిన టెక్నిక్స్, ఆయన చెప్పిన పాయింట్స్ అన్నమాట. చూడండి శనగలు కూడా ఎంత పొడవు వచ్చాయో. అయితే ఈ శనగలు పెసలు మొలకలు వచ్చిన తర్వాత మనకి డైరెక్ట్గా తినడానికి చాలామంది ఇష్టపడరు, టేస్ట్ అంత బాగోదని, చప్పగా ఉంటుందని ఇష్టపడట్లేదు. సో దానికి కూడా ఆయన ఇంకొక ప్రాసెస్ చెప్పారనమాట ఎలా తినచ్చు అనేది. ఇలా మనం ఉల్లిపాయలు, క్యారెట్, టమాటా, నిమ్మకాయ, కొత్తిమీర ఇలా మనకు నచ్చిన ఫ్లేవర్స్లో తినడానికి ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని తినచ్చు అని చెప్పారు. అయితే నిమ్మరసం పిండి కూడా చాలామంది ఇష్టపడరు, అంటే పులుపు ఇష్టపడకపోవడం వల్ల. సో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఖర్జూరం, కొబ్బరి యాడ్ చేసుకుని చక్కగా తినచ్చు. ఇలా తినడం వల్ల ఏంటంటే మనం మొలకలు తిన్న ఫీలింగ్ ఉండదు, బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతుంది. సో మనకు కావాల్సిన మంచి మంచి పోషకాలు కూడా అందుతాయి. సో మీరు ఇలా కూడా తినచ్చు. ఇవన్నీ ఆయన చెప్పిన ప్రాసెస్సే. ఇదండి ఈరోజు మన వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.